కడుపులో ఏమీ లేకుండా బండి తీసుకెళ్తావా? ఆదము కొట్టుకెట్ల అట్లు తీసుకొస్తాను, నువ్వు కూర్చో. ఈ పిచ్చి దానికి నేను తాతను కాదు, మనవాణ్ణి. డబ్బులు తెచ్చావా? నిన్నటిది ఇయ్యాది కలిపి సాయంకాలం ఇచ్చేస్తాలే. నీ బూడిది ఇస్తావు, నీ బూడిది. అదేమ్మా సాయంకాలంలోగా నీ డబ్బంతా ఇస్తాడులే. అరే ఆదమ అట్టగడదు గాని, ఆదమ మనసు ఎన్నపోసరా? ఏడు శవ యాదవ సచ్చిన కొంచాలమ్మ కోడ పెడితే మనసాలమ్మ మాయం చేసిందని నేనే అక్కడ ఇక్కడ అప్పు చేసి దుకాణం పెడితే మీరు నాకు అప్పు పెడతారేరా మాయదవ సచ్చిన? మామ అర్జెంట్ గా పెసరట్లు పొట్లం కట్టేవు, తాతయ్య వెళ్ళాలి. అట్టగడ
అందరూ డబ్బులు ఇవ్వాలి గాబోల్ వాళ్ళ బాబుగారు సొమ్ము దాచిపెట్టినట్టు దబాయించి మరో వసూలు చేస్తున్నాడు సిగ్గు సరం లేని మనిషి అమ్మా ఆళ్ళ సంగతి నీకెందుకు నువ్వు వెళ్ళి మీ తాతయ్య పని చూడు ఇదిగో ఇది తీసుకెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళమ్మా తాత ఇదిగో అట్లు అమాయకంగా ఉండే వాళ్ళని బెదిరించి దబాయించి డబ్బులు తీసుకుని బతుకుతున్నాడు అది ఒక బతికేనా చూడమ్మా దేవుడు కొంతమందిని కట్టబడి బతకమని రాస్తాడు మరి కొంతమందిని డబాయించుకు తినమని రాస్తాడు అసలు ఆ దేవుడు రాసే రాత్రి మీదే మన బతుకులు ఆధారపడి ఉంటాయమ్మా ఇలా ఎవడికి వాడు అనుకోబట్టి వాళ్ళ ఆటలు అలా సాగిపోతున్నాయి కష్టపడటానికి ఒళ్ళొంకక పశువుల్లా బతికేస్తున్నారు అతను అలా పైకి పశువులే కనపడుతున్నా ఎంత మంచి మనిషో నాకు తెలుసు రే నార్గే ఆ బండెత్తు ఆ తాత మధ్యాహ్న అన్నానికి త్వరగా వచ్చే ఇదిగో ఇందులో అట్టుముక్క ఉంది తిను చిన్నవాడు చిలకలంగి పొడిచినాడు ఎల్లగుర్రం ఎక్కినాడు మల్లెపూలు పెట్టినాడు అదిరపన్నా పట్టు కలిపి కొట్టరా నిలిపి కొట్టరా గుంటూరు చిత్తూరు బాపట్ల వంకాయ రాజమండ్రి పాలతొల్లు కోలికొండ రాయపూడి పొద్దుటూరు నెయ్యి పెదవాడ పెరుగు కట్ట మీద పాల పిట్ట కొండ మీద కోతి ఎర్రగుంది మోతి ఏలూరు చిన్నది ఎదురుగా ఉన్నది రంగైన చిన్నది కాదు పొమ్మన్నది పెద్దోళ్ళ మాట సర్ది కోటి మోట ఏడు కొండలెక్కు వెంకన్నకు మొక్క కోటి విద్యలెందుకు కూడు పెట్టేటందుకు పాటు చేసేటెందుకు పొట్టనిండేటందుకు మనిషి పుట్టిందెందుకు మంచి చేసేటందుకు అదిరపన్నా చిన్నవాడు చిలకలంగి ఏంటి బాబు తెచ్చిన క్యారీ తెచ్చినట్టే ఉంది అమ్మగారు మీకోసం ఏడేడి చేపల పులుసు కోడికూర పంపించారు కదా మరే అదంతా నీకోసమే వదిలేశాను సీతాలు ఏంటి అబ్బాబే కడుపులో బాగలేక వదిలేశాను అంతే బాగులేంటి నీ కడుపు కాదు నీ బుద్ధి మహాలక్ష్మి లాంటి పెళ్ళం ఉండగా నా చేపట్టుకుంటా బుద్ధి లేదు
ఇదిగో 10 రూపాయలు మిగతా 10 రూపాయలు ఉంచుకో దేనికి మల్లెపూలు కొనుక్కోడానికి ఎరా నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను మల్లెపూలు కొనుక్కోవాలా అవును నీ అక్క కొనేవరా లేకపోతే నీ చెల్లి కొని యాదవ సచ్చినోడా ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా ఏడు ముక్కలైపోతుంది అద్దం ఇదిగో నీ 10 రూపాయలు అరే తాత వచ్చాడంటే మట్టలే కొడతాడు నోరు మూసుకొని తినబే అడిగో వస్తున్నాడు चापल पुलसूर अंत दाचिपेटा पेसले वंकूर्ति कुंट बॉलेदी क्यारेजी अंत अटे मिगली बाबू कड़पे बागद आ रोज पड़गे इंत प्रेम का कष्टकोचिपये पड़ी रहा त्वर वे जारीपोना पूर्ति जारीपोना वोनम्मा शेड नो बाधपड़ना नो रोज सारा इधे नोपैना वस्तु लेकिन गुंडे नोपैना वस्तु सारा मानेसेनामो इधन सारे इप्ड चपे मोट रात्रि गुर्त नोपरा ये नोपरा अंत बहुत सर तीन अंत ओ सारी चपटल कटन बाबू ना चति तैलम पेर रोम तैलम बाबू रोम तैलम దీన్ని నెత్తికి రాసుకుంటే జుత్తు పెరుగుతుంది ఒంటికి రాసుకుంటే వేడి తగ్గుతుంది పట్ట తల మీద వెంట్రుకలు ములిపించటం ఆ బ్రహ్మదేవుడికే తరం కాక చేతులెత్తేసిన సమయంలో మా గురుగారు శ్రీ వెంట్రుకేశ్వరరావు గారు దండకారణ్యంలో ఎండిపోయిన వేప చెట్టు కింద 7 సంవత్సరాలు తపస్సు చేసి ఈ రోమా తైలాన్ని తయారు చేశారు బాబు నేను మంచివాణ్ణి ఉత్తముణ్ణి జెంటిల్మన్ని కాబట్టి మా గురుగారు ఈ తైలాన్ని నాకు అప్పజెపేసి వారు స్వర్గానికి వెళ్ళిపోయారు మొన్ననే వారి తడ్డనం కూడా పెట్టేశాను సోదరులారా ఈ తైలాన్ని బోర్లించిన కుండ మీద రాసి చూడండి గంట తిరిగేసరికి ఆ కుండంతా జుత్తే కోడిగుడ్డు మీద రాసి చూడండి అర గంట తిరిగేసరికి కోడిగుడ్డంతా రోమాలే కోడిగుడ్డంతా వెంట్రుకలే అయితే దీని తల మీద రాయకూడదా ఇంకెక్కడ రాస్తావయ్యా స్వామి తల మీద మాత్రమే రాయాలి ఆ బట్టతల మీద రాస్తే బుట్టెడు జుట్టు వస్తుంది కావాలంటే జెల్ కూడా వేసుకోవచ్చు త్వరపడాలి బాబు ఆలసించిన ఆశాభంగం నా దగ్గర ఎక్కువ స్టాక్ లేదు మొన్ననే హిందీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చి 20 సీసాలు పట్టుకెళ్లిపోయారు దీని ఖరీదు కూడా చాలా తక్కువ 2 రూపాయల 20 పైసలు మాత్రమే ఈ సీసా ఖరీదు 2 రూపాయలు 20 పైసలు సేల్స్ ట్యాక్స్ నాకు సీసా ఇవ్వండి జేబ్ మే పైసా హాత్ మే సీసా జావ్ నెక్స్ట్ నాకు రెండు గురు రెండు ఎందుకు మేసాలకు రాసుకుంటావా కాదు इंकोटी ना भार्य अच्छे मूडो वो रे चालू ओहो नी सैकंड फैमिली लेदन
చూడమ్మా, నాకు ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే వట్టి వేడి నీళ్ళే నాకు సరిపడవమ్మా. అవునులే, నీ ఒంటికి కావాల్సిన నీళ్ళేమిటో నాకు తెలుసు. ఇదిగో తాత, మధ్యాహ్నం ఏమన్నావు? సారాయి తాగటం మానేశానన్నావా లేదా? మధ్యాహ్నం అన్నాను కానీ రాత్రి అన్నానా చెప్పు. ఆ మాయదారి సారాయిలో ఏముంది చెప్పు, తను వదలేకపోతున్నావు. అమ్మా సారాయి మాయదారిదని అనకమ్మా, వదిలేస్తే వదిలేద్దాం కానీ మా లక్ష్యం సారా అమ్మా అదే. సారాయి కొట్టుకు వెళ్ళాలంటే చాలు, ఎక్కడ లేని ఓపిక వస్తుంది. ఏంటి ఓ అదొకటి ఉంది కదా, ఇదిగో త్వరగా వచ్చేయాలి. జాగ్రత్తగా వెళ్ళు. కర్మ సొక్కుంటే మొక్కలేదు, మొక్కుంటే చొక్కలేదు. మీ చేత రెండు కొట్టించాలనే సుక్కల్లో చంద్రుడిలాగా ఈ జంతర్ మంతర్ గాడి సారా కొట్లు అడుగు పెట్టాడు. అయితే ఒక గ్లాస్ కొట్టించు గురు. ఒక గ్లాస్ ఏంట్రా బోడిగుండు సన్నాసి, నేనేం డబ్బు కనకాడే మనిషిని కాదు. మన ఫ్రెండ్షిప్ మూడు గుడ్లు ఆరు గ్లాసులుగా వర్దిల్లాలని మీ అందరికీ పాత్ర ఇస్తున్నాను. ఎంత కావాలో తాగేయండి. సిలికంటే నువ్వేనా బేబీ? అవును నేనే. అవును, మీ ఆడపిల్లలందరూ ఏ దేవతల పేర్లో నక్షత్రాల పేర్లో పెట్టుకుంటారు గానీ ఇలా సిల్కు కాటన్ ఖద్దరు అని బట్టల పేర్లు పెట్టుకున్నావేంటి? నీ పేరు సిల్క్ అంటే మీది పెద్దాపురం అయి ఉండాలి. ఒకటో రకమైన సిల్క్ బట్టలకి పెద్దాపురమే కదా బాగా ప్రసిద్ధి. నా పేరు సిల్కు కాదు, కద్రు కాదు, సిలక. మీ తాగుబోతులు అందరికి నోరు తిరక్క సిల్కు అని మార్చేశారు. అయితే సిలక్కి షార్ట్ కట్ సిల్క్ అన్నమాట. సరే, నువ్వు సిల్కో కాటనో మందు కొట్టినరా తెలుస్తాను. ముందు మా వాళ్ళందరికి మందు కొట్టించు, సరుకు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కొట్టింది కొట్టింది కొట్టించు. నీ స్పెషల్ సారా నా ఒక్కడికే ఇస్తున్నావా? సారా అందరికీ అమ్ముతాను కానీ మన సారా అందించేది నీ ఒక్కడికే. తీసుకో గంగులు. ఎన్ని మనసులు ఉన్నాయి? ఇయాల నుంచి అరువు బెరలని క్యాన్సిలింగ్. నువ్వు లోపలికి వస్తే నేను ఒప్పుకోను. ఇయాల అరువు లేదు, ఇదిగో రక్కం రూపాయి. నువ్వు అలా చేయొద్దు. గుంతులో సారా పడకపోతే నా నెత్తురు గడ్డ కట్టేస్తుంది. ఈ మాటలని రోజు ఈ కొత్తపేట సారా లాంటి నిక్కచిన సరుకు ఓల్ ఇండియా మొత్తం మీద దొరకదు బాబు. ఒప్పుకున్నా ఒప్పుకున్నా. మనిషి అంటే నువ్వే మనుషయా. అన్నం లేనోడికి అన్నం పెడతాం పెద్ద గొప్ప ఏం కాదు, సారా లేనోడికి సారా ఇవ్వడం పెద్ద గొప్ప. జై సారా మహాలక్ష్మి. కొత్తపేటకి ఏసుకుంటే ఎక్కుతుంది నసాళానికి. పశ్చిమే సాళ్ళ రామ రా కొత్తపేటకి
వేసుకుంటే ఎక్కుతుంది నసాళానికి చిలకమ్మ చేతి సరుకు అందుకోబోయ్ చీర కొంగు తగిలితే నువ్వు గుమ్మతావోయ్ చిలకమ్మ చేతి సరుకు అందుకోబోయ్ చీర కొంగు తగిలితే నువ్వు గుమ్మవుతావోయ్ సారాయి సంసారం సంతోషం రామమ కొత్త పేటకి వేసుకుంటే ఎక్కుతుంది నసాళానికి మల్లెపూల సిగలో నచ్చమకున్నది నా మనసు అక్కడ తగులుకొని రాకున్నది మల్లెపూల సిగలో నచ్చమకున్నది నా మనసు అక్కడ తగులుకొని రాకున్నది చారటే సిగళ్ళు అయ్యో 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 సింగారమైన ఒళ్ళు చారటే సిగళ్ళు సింగారమైన ఒళ్ళు వదిలిపెట్టి పోలేరు యదవ నాయాళ్ళు సారాయి సంసారం సంతోషం శం 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 రామమరా కొత్తపేటకి వేసుకుంటే ఎక్కుతుంది నసాళానికి చిలకమ్మ చేతి సరుకు అందుకోబోయ్ చీర కొంగు తగిలితే నువ్వు గుమ్మవుతావోయ్ సారాయి సంసారం సంతోషం దమ్ముంటే ఒకటి రెండు వేసుకో నువ్వు దిమ్మ తిరిగి పడకుండా చూసుకోమ్మా దమ్ముంటే ఒకటి రెండు వేసుకో నువ్వు దిమ్మ తిరిగి పడకుండా చూసుకో తల తిరిగి పోతుందో రల్లుడా ఇది అసలైన సల్పేటు సరుకురా సరాయి సంసారం సంతోషం రామమరా కొత్త పేటకి వేసుకుంటే ఎక్కుతుంది నసాళానికి చిలకమ్మ చేతి సరుకు అందుకోబోయ్ చీర కొంగు తగిలితే నువ్వు గుమ్మవుతావోయ్ చిలకమ్మ చేతి సరుకు అందుకోబోయ్ చీర కొంగు తగిలితే నువ్వు గుమ్మవుతావోయ్ సారాయి సంసారం సంతోషం మజా మజాగా ఉంది మందులోని ఫోర్సు వడ్డించే పిల్లకుంది వల్ల మన సొగసు జామెల చాహిరు జబలపూర్ జంతరి జామెల చాహిరి జబలపూర్ జంతరి మళ్ళీ మళ్ళీ వేసుకుంటే బలే బలే లాగిరి సారాయి సంసారం సంతోషం రామమరా చిలకమ్మ చేతి సరుకు అందుకోయ్ చిలకొంగు తగిలితే నువ్వు గుమ్మవుతావోయ్ సారాయి సంసారం సంతోషం శం 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 జంపారావు రామ్ రాములు ప్రియారావు ఇట్రా ఇట్రా నేను ఇచ్చింది ఒక రూపాయి కదా మరింతసేపు ఎంత తాగావు నువ్వు ఇచ్చిన రూపాయే కాకుండా ఆ గంగులు బలవంత పెట్టేశాడు అది కూడా తాగేసానా ఏమిటి ఆ గంగులు ఇచ్చింది నువ్వు తాగావా చిచ్చి మనుషుల్ని ఉసిరి పెట్టి ఆ రౌడీ ఇచ్చిన సారాయి తాగటానికి నీకు సిగ్గులేదు తప్పైపోయింది ఏం చేయను అమ్మాయి నువ్వు నన్నంటే అనగానే సారాను గాని సారా ఇచ్చిన గాని నువ్వేం అనకూడదు ఎందుకంటే
సారా మహాలక్ష్మమ్మ సారా మహాలక్ష్మి సారా మహాలక్ష్మి జిల్లా సారా సారా మహాలక్ష్మి సారా మహాలక్ష్మి సారా మహాలక్ష్మి ఇన్ని రోజులు రాకపోతే మీ ఊళ్ళోనే మకాం పెట్టేసావు అనుకున్నాను. ఇంకా నయం పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ కూర్చున్నాను అనుకోలేదు. ఇటు దొరా నువ్వు పద. అవును దొరా, రెండు రోజులు వస్తానని చెప్పి అక్కడ చెప్పిన దానికంటే మరో రెండు రోజులు ఎక్కువ ఉన్నాను. మా అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చింది, ఆ విశేషాలు చెప్తూ ఉంటే వింటూ ఉండిపోయాను. సరే సరే, అక్కడ మీ అమ్మగారు చెప్పే మాటలన్నీ వింటూ కూర్చుంటే ఇక్కడ కాలేజీలో పాఠాలు ఎవరు చెప్తారు? నువ్వు ఉన్నావని ధైర్యంతోనే అక్కడ ఉండిపోయాను. పోదరా అదరా, ఈ బట్టలన్నీ వాషింగ్ చేసి. ఏమిటి వాషింగా? ఇంగ్లీష్ తెగదించేస్తున్నావే. ఈ విషయం ముందే చెప్పుంటే నేను నీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని కదా. ఇంకా నాకు చాలా ఇంగ్లీష్ మాటలు వచ్చుదరా చెప్తా నేను. ఆఫీస్ లీవ్, టుడే నో క్యారేజ్, సండే హాలిడే, గుడ్ కిచెన్ కర్రీ, మటన్ ఫ్రై. ఎవడు దొరా నవ్వుతున్నావు? సరే ఇవన్నీ వాషింగ్ చేసేసి మళ్ళీ నవ్వుతున్నావు. మెస్సుకి వెళ్ళి కాలేజ్ క్యారేజ్ తీసుకుని కాలేజ్కి వచ్చా. అలాగే కాలేజ్ తీసుకుని క్యారేజ్కి వచ్చే. ఏమిటయ్యా మీ గోళ? నేను లోపల ధ్యానంలో కూర్చుని మా గురువుగారు శ్రీ వెంట్రుకేశ్వరరావు గారి ఆత్మతో కొత్త రకం నూనె గురించి డిస్కషన్ లో ఉన్నాను. ఏమిటి మీ సమస్య? నువ్వు ఉత్త మోసగాలాగున్నావే. నువ్వు ఇచ్చి నూనె రాసుకుంటే కొత్త జుట్టు రాకపోగా ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందయ్యా. నా జుట్టు చూడవయ్యా బాబు, ఎలా ఊడిపోయిందో. నేను రాసుకోపోవటమే మంచిదైంది. అవునయ్యా, ఇదేమిటి నీ తల బొత్తిగా అన్నమాందీవిలా తయారైంది? ఏకంగా మీసాలు కూడా రాయిపోయావా? కింద పైన లెవెల్ సరిపోయేది. ఏ నీకు వేళాకాలంగా ఉందా? ఇప్పుడు నేను పెళ్లి చూపులకు వెళ్ళాలయ్యా. ఎలాగయ్యా వెళ్ళేది? ఇదేదో ఇంటర్నేషనల్ ఇష్యూలో బాధపడతావేంటి? తలకో తుండుగుడ్డ చుట్టుకెళ్ళు. తుండుగుడ్డేవనా? నోరు మూసుకోవయ్యా. నువ్వు ఇచ్చి నూనె రాసుకుంటే చూడు పీచు పీచుగా ఎలా ఊడిపోతుందో అంతా. ఏంటయ్యా నీ తల సీరియల్ల వల్ల కొంచెం కొంచెం ఊడిపోతుంది? చిన్నప్పుడు పీచు మిఠాయి ఎక్కువగా తినుంటావు అవునా? వీడు మాటలతో లంగడు. పదండి పోలీసులకు అప్పచెప్పుదాం. ఆగండి ఆగండి, పోలీసులు దాకా ఎందుకు, మనమే పరిష్కరించుకుందాం. నేను కొన్ని వివరాలు అడుగుతాను చెప్పండి. నేను ఇచ్చిన తైలం రాసుకున్న వెంటనే ఇలా అయిందా? ఓ గంట తర్వాత ఇలా అయిందా? అసలు మీరు రాసుకుంది నేనిచ్చిన తైలమేనా, లేకపోతే ఆ రంగులో ఉన్న మరే తైలమైనా రాసుకున్నారా? ఎందుకంటే డూప్లికేట్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యన. వీడెవడో మాటలు నచ్చిన మనిషిలో ఉన్నారా, మనమే కొట్టుపట్టండి. దగ్గరికి వచ్చారో, మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా మర్డర్ చేస్తాను. జాగ్రత్త పండి పండి. ఇది మామూలు కత్తి అనుకుంటున్నారేమో, ఛత్రపతి శివాజీ దీంతోనే యుద్ధం చేశాడు. జాగ్రత్త. ఏదమ్మా పొడు చూద్దాం. పొడవాలా పొడవాలా పొడవాలంట పొడవాలి. నిన్ను పొడిస్తే రక్తం కూడా బయటికి రాదురా, పీనుగులా ఉన్నావు సన్నాసి. కబడ్డీ 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 కబడ్డీ. ఇది మామూలు కట్టి అనుకుంటున్నావేమో. వీర పాండ్య కట్ట బ్రహ్మణ దీంతోనే యుద్ధం చేశాడు. ఇప్పుడే ఒకరిని డబల్ మర్డర్ చేసేస్తున్నాను. నన్ను మర్డర్ చేస్తావా? నన్ను కొంతమంది రౌడీలు తరుముకు వస్తున్నారు. కాసేపు నువ్వు నాకు మొగుడిగా, చిచి నేను నీకు పెళ్ళంగా, చిచి చిచి నువ్వు నాకు పెళ్ళంగా నటించి నన్ను రక్షించుకో. వేళాకోళం శ్రీకాకుళం అన్నావో, నిజంగానే త్రిపుల్ మర్డర్ చేసేస్తాను. 3 నిమిషాలు, ఓన్లీ 3 మినిట్స్ నటించు. ఏడా ఇటే వచ్చాడ్రా? ఎవరే మీరు మేకల మందలకు ఈ గదిలోకి వచ్చారు? ఏమమ్మా, ఎవరైనా ఒక వ్యక్తి కత్తి పట్టుకుని లోపలికి వచ్చాడా? రాలేదు రాలేదు.
శ్యామయ్యా మీకు అసలు బుద్ధుందా? భార్య భర్తలు పడుకున్న గదిలోకి వచ్చి వాడొచ్చాడా వీడొచ్చాడా అని అడ్డమైన ప్రశ్నలు వేస్తారా? అసలే మా వారికి ఒంట్లో బాగోలేదు. మరే బాగాలేదు అమ్మా. అయ్యా నే బతకను చచ్చిపోతాను. అలా అనకండి డాల్లీ, డాక్టర్కి ఫోన్ చేశాను, ఈ పాటి నేను వస్తూ ఉంటారు. శ్యామయ్యా నా బాధలో పడి నేను ఏడుస్తుంటే మధ్యలో మీరేమిటి ఇలా వచ్చారు? మర్యాదగా వెళతారా లేకపోతే మా సెక్రటరీతో చెప్పి పోలీసులకు ఫోన్ చేయించమంటారా? వాళ్ళంతా పూర్తిగా వెళ్ళిపోయారా? ఓ వెళ్ళిపోయారు. అమ్మయ్యా నన్ను రక్షించుకుని నీ ప్రాణాలను కాపాడుకున్నావు, లేకపోతే మట్ర చేసి పారేసేవాడిని. నువ్వు పాలకొల్లు పంపర్ మనాస్కాయలా ఉన్నావు. నీకేమన్నా డేంజర్ గాని అపాయం గాని వస్తే నన్ను కాంటాక్ట్ చేయి, ఫ్రీగా రక్షిస్తాను. చూడు నా పేరు సూరకత్తుల జంతర్మంతర్, అగరత్తుల సాహెబ్ ఇంటి దగ్గర ఉంటాను, వస్తా. ఆగు. ఏమిటి వాటిని పట్టుకున్నావు? కత్తులు స్నాన పడతావా లేకపోతే సొంతంగా మంగళ షాప్ ఏమైనా నడుపుతున్నావా? వస్తుందండి. దేవుడా నన్ను నువ్వే కాపాడాలి. 3 నిమిషాలు భారీగా నటించినందుకు నువ్వు నాకు చేయవలసిన ప్రత్యుపకారం ఏమిటో తెలుసా? ఏంటి? నేను నీకు 30 రూపాయలు ఇచ్చుకోవాలా? లేవు, నా దగ్గర 30 పైసలే ఉన్నాయి. కాదు, 3 నెలలు మొగుడుగా నటించాలి. ఇదేం విడ్డూరం, నువ్వు నాతో 3 నిమిషాలు నటించినందుకు కావాలంటే 6 నిమిషాలు నటిస్తా. కుదరదు, నిన్ను అడ్డం పెట్టుకుని నేను ఎన్నో పనులు నెరవేర్చుకోవాలి. పెట్టిదారు. ఏంటి స్క్రూ డ్రైవరు, కట్టింగ్ ప్లేరు, గొలుసు, కత్తి, వీటితో ఏమన్నా రిపేర్ చేయాలా? కాదు, వీటితో దొంగతనం చేయాలి. దొంగతనమా? అవును, ఇవే మన ఆయుధాలు. దొంగతనం చేయడం మా ఇంట ఉంటలేదు, నే చేయను. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. వాళ్ళకి దొరికినా బాగుండేది, కాలో చెయ్యో తీసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు పీకల మీదే పెట్టావు కత్తి. చూడు, ఈ 3 నెలల్లోగా ఎప్పుడైనా పారిపోవడానికి ప్రయత్నించావు, పోలీసులకి బలత్కరించావని చెప్తా. ఆ తర్వాత నిన్ను దేవుడు కూడా రక్షించలేడు. నన్ను నువ్వే రక్షించాలి. ఓకే. ఏమిటి తెగరా చేస్తున్నావు? వచ్చేసారా? ఏం లేదా, నా పేరు రాసుకుంటున్నాను. కరెక్ట్ గా రాశానా? నీ పేరు సీతల? సీతాల? సీతాలు. తాలు అయితే ఈ తకారానికి దీర్ఘం ఇవ్వాలి. ఆ దీర్ఘం ఏదో రేపించుకుంటా గానీ టిఫిన్ తిందు గానరా. నాదరా అన్నట్టు. సీతాలు మీ ఇల్లు ఎక్కడ? మార్కెట్ దగ్గర. మార్కెట్ దగ్గర? అక్కడ రోడ్డు తప్ప ఇంకేం లేదు? అదే బాబు, రోడ్ పక్కన ప్లాట్ఫారం ఉంది కదా, ప్లాట్ఫారం మీద గుడిసెలున్నాయి, అక్కడే మేము ఉండేది. నువ్వు ఎప్పుడు జరగలే. అంటే మీరందరూ ప్లాట్ఫారం మీద ఉంటున్నారా? అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిరుగురా సీతాలు, నన్ను దొరా దొరా అని పిలవకపోతే పేరు పెట్టి పిలవచ్చుగా? తప్పు దొరా, పెద్దోళ్ళ అలా పేరు పెట్టి పిలవకూడదు, చాలా తప్పు. అందురా మధ్యాహ్నం మెస్ భోజనం, రాత్రి రొట్లు, ఎంతకాలం తింటావు? తప్పదు మరి, బ్రహ్మచారులు తలరాతే ఎంత. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నీకు కావాల్సింది వడ్డించుకు తినచ్చు కదా. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ. కానీ ఏమిటి, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఒక మంచి అమ్మాయిని చూశాను. అరే నిజంగా? మరి తాములాలు పుచ్చుకోవచ్చుగా. నాకు అమ్మాయి నచ్చింది కానీ ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. ఏడు ధరా, నువ్వంటే ఇష్టపడిన అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారా? అసరే ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా? నువ్వే చెప్పుకో చూద్దాం. నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా చూసాను అమ్మాయిని. 1 రూపాయి ఇయ్యి చెప్తాను. ఏ జోషిని చెప్తావా? లేదు ఇయ్యి చెప్తాను. ₹10 ఉంది. పర్వాలేదు చూడదరా, బొమ్మ పడితే అమ్మాయి తెల్లగాను పొడుగ్గాను ఉంటుంది, పొరుసు పడితే నల్లగాను పొట్టిగాను ఉంటుంది, సరేనా? ఓకే. అరే బొమ్మ పడింది చూడు, అయితే ఆ అమ్మాయి తెల్లగాను పొడుగ్గాను ఉంటుంది. అవును సీతాలు, ఆ అమ్మాయి నిజంగా మట్టిలో మాణిక్యం. అయితే ఇంకేమిటి దరా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగేయచ్చు కదా. అడిగేయచ్చు కానీ
పోని నీకు సిగ్గైతే ఈ విషయం అంతా మీ అమ్మతో చెప్పి మీ అమ్మ చేత అడిగించొచ్చు కదా కరెక్ట్ మంచి ఐడియా చెప్పు అమ్మకి రేపు ఉత్తరం ఇస్తాను రేపటిదాకా ఎందుకు దొరా ఇప్పుడే రాసి నేను వెళ్ళి కాపీ తీసుకొస్తాను కాలాల్సిందే పట్టులో కలవాల్సిందే ఊరుకోమ్మ గుండె రాయి చేసుకో ఊరుకోమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు తాతయ్య ఇంకా నేనైనా బ్రతకను నేను నీతోనే చచ్చిపోతాను తప్పమ్మా అలా అనకూడదు పోయిన వాళ్ళతో పాటు పోతాను అమ్మ ఊరుకోమ్మ మా అమ్మ కదా మేమంతా లేవు प्रति कुंड पटरा లేడురా మా తాతయ్య జవాన్ ఎవరు పుట్టుకోవడానికి వీల్లేదు తప్పమ్మా అలా అనకూడదు
ఆ దేవుడే గంగుల్ని సమయానికి పంపించాడు. ఊరందరినీ ఉసిరి పెట్టి సంపాదించిన డబ్బుతో దహనం చేయడానికి మా తాత ఏ రౌడీ కాదు. ఆ డబ్బుతో మా తాత శవాలను తగలటానికి వీల్లేదు. చెన్నయ్య నీకు తాతయితే నాకు స్నేహితుడు. ఈ గంగులు బ్రతికుండగా చెన్నయ్య శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తడానికి కట్టడే. ఊరుకో అమ్మ ఊరుకో, వాడి మాటకి ఎదురు చెప్పకు. ఎవరి చేతుల మీదుగా ఎవరు పోవాలనుందు అంతే. ఊరుకమ్మ ఊరుకో. రావణమ్మా బిల్లుతో నీళ్లు తీసుకురామ్మా. ఊరుకో మా అమ్మ కదా. दिखुलेंटावा అవును చల్లమ్మ, దిక్కులేని ఆడదంటే ఒడ్డున పడ్డ చేపలాంటిది. చూసిన ప్రతివాడు కూర వండుకోవాలనుకుంటాడు గాని తిరిగి నీటిలో వేయాలనుకోడు. నా మాట కాదనుకు రామ్మ రా. పొద్దున్నీ ఏమీ తినలేదు, రొట్టి పట్టుకొస్తాను తిందు గాని. నాకేం వద్దు. అలా అనకమ్మా. నాకేం వద్దు. చచ్చిపోయింది మీ తాతయ్య, నీ కడుపులో ఆకలి కాదు. రంజయ్ వెళ్ళే బన్నును టీ తీసురా. వద్దని చెప్తుంటే నీకు కాదు, నాకిప్పుడేం వద్దు, నేనేం తిన్ను. ఓలే గురు, పాపం అసలే దిగులుగా ఉంది. వద్దుడికి అన్ని సరిపోతాయిలే. నువ్వు పద, నువ్వు పద. అమ్మలో నువ్వు తలపేసుకో. ఇలా రాత్రి పాలో తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంటే పోయిన మీ తాత తిరిగొస్తాడా? క్యారీర్ పోయిందని పాపం ఏడుస్తూ కూర్చుంది. అయితే మాత్రం ఏడుస్తూ కూర్చుంటే పోయిన క్యారీర్ తిరిగి వస్తుందా? పిచ్చాడు అవునవే. రైట్. మీ దగ్గర డబ్బే మాత్రం ఉంది. ఉన్న డబ్బంతా తాతగారు ఖర్చు పెట్టాం కదా. నా దగ్గర ఏదో కొద్దిగా చల్లర ఏదో ఉందంట.
అరే ఉంగరం తీసుకెళ్ళమ్మి ఆ గ్యారేజ్కి ఎంత డబ్బు అవుతుందో ఆ సమయం తీసుకెళ్ళిచ్చిరమ్మ నీ డబ్బు నాకేం వద్దు అయితే ఆ గ్యారేజ్ మనకి ఏం సమాధానం చెప్తా నా ఏడుపేదని ఏడుస్తా గానీ నీ డబ్బు మాత్రం నాకు అక్కర్లేదు అక్కర్లేదు ఏమన్నా లేకపోయినా పౌరుషం మాత్రం ఉంది బోర్డు పౌరుషం రంజే నేను చెప్పినట్టు ఆ డబ్బు తెచ్చి సీతలకి ఆ క్యారేజ్ యజమాని డబ్బు తీసుకెళ్ళేమను మిగతా క్యారేజీలను ఎవరాడికి ఇచ్చేమను ఆఖరిసారిగా చెప్తున్నాను తాత పెద్ద కర్మ 11 రోజులు పూర్తయ్యే వరకు మళ్ళీ ఇంట్లోంచి అడుగు తీసి బయటపెట్టడానికి వీల్లేదు అర్థమైందా తాత చచ్చిపోయిన వార్త చెప్పడం నీకు తెలిసింది కాదు కానీ పోయిన క్యారేజీకి డబ్బు ఇవ్వడం మాత్రం తెలిసిందన్నమాట ఇన్నేళ్ల పరిచయంలో ఇదన్నమాట నువ్వు నన్ను అర్థం చేసుకున్నది నీకు చెప్పడానికి అవకాశం లేకపోతే కనీసం ఎవరితోన్నా కబురు చేస్తే నాకు చేతనైన సహాయం చేసేవాడి కదా నన్ను క్షమించుతరా అంత దూరం ఆలోచించలేకపోయాను నీకు డబ్బు అక్కర్లేదంటే తీసుకోవద్దు కానీ నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు సరే సర్లే నువ్వు అక్కడ ఒంటరిగా ఉంటావు కానీ ఇవాళ నుంచి ఇక్కడే ఉండిపో నేను రేపే మా ఊరెళ్ళి మా అమ్మగారిని తీసుకొచ్చేస్తాను తాతయ్య పెద్దదిన అయ్యేదాకా ఎక్కడికి బయటికి వెళ్ళకూడదట ఈ 11 రోజుల పనిలోకి కూడా వెళ్ళటం లేదు కావాలంటే ఆ తర్వాత ఇక్కడే ఉండిపోతాను సరేనా అసలే పొద్దున్న నుంచి ఏదైనా తిన్నావా తిన్నానులే ఏం తిన్నావా ఏమిటో మళ్ళీ నేను పనిలోకి వచ్చేదాకా నీ తిండి సంగతి నువ్వేం పట్టించుకో వస్తాను చెప్పిందంత అర్థమైందా ఇగా మరీ నన్ను వెదవకి జమగట్టి మాట్లాడకో వెంకటరెడ్డి గారి ఇల్లు దొంగతనం చేయడానికి అనుకూలమైన పొజిషన్ లో ఉందో లేదో చూసి రావాలి అంతే కదా అవును చూపిస్తాను తడక హెల్లగ బోస్ లఫ్తలప తన తాన్ పడ పాట్ జై సీతారా నమస్కారం స్వామి ఏమైనా వెంకటరెడ్డి గారి ఇల్లు ఇదేనా స్వామి ఆ వెంకటరెడ్డి నేనే నాయనా మీరా ఆయన చాలా ఆస్తిపరుడని ల్యాండ్ లార్డ్ అని విన్నాను మీరిలా అవును నాయనా మొన్నటిదాకా చాలా ఆస్తిపరుణ్ణి రెండు ఫ్యామిలీలు చేట్ల పేక గుర్ర పందాలు మందు సీసాలు ఉన్న మొత్తం ఆస్తంతా హరించుకుపోయింది రేపో ఎల్లుండో ఈ ఇల్లు కూడా వేలమైపోతున్నారు అర్థమైంది స్వామి అర్థమైంది మీ ఒంటి మీదకి కాషాయ గుడ్డలు రావడానికి వ్యసనాలే కారణం అన్నమాట అవును ఇప్పుడు నేను మీ దగ్గర ఏం దొంగిలించను ఆ కర్ర ఈ ఇత్తడి చెంబు తప్ప మా జానీకి మీ పొజిషన్ తెలియక నన్ను మీ ఇంటికి పంపింది దొంగతనానికి సారీ వెరీ వెరీ సారీ మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది ఈ పావలా పెట్టి బఠానీలు కొనుక్కుని కాలక్షేపం చేస్తూ ఉండండి వస్తాను స్వామి వస్తాను నమస్కారం మామగారు ఎవరు నాయనా నువ్వు దొంగని దొంగవా అయ్య బాబా భయపడకండి భయపడకండి నేను చాలా మంచి దొంగని అందుకే పైకి రాలేకపోతున్నాను అదిగాక నేను ఇప్పుడు దొంగతనానికి రాలేదు తర్వాత చేస్తాను మెల్లిగా నాకు కొన్ని వివరాలు కావాలి మామగారు దేవుడి మీద ప్రమాణం చేసి మీరు నిజం చెప్పండి అన్నట్టు ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అందరూ బయటకు వెళ్ళారు అయితే మరీ మంచిదిలే ఆ మామగారు నా ప్రశ్నకు జవాబు చెప్పండి అసలు ఇంట్లో మనుషులు ఎంతమంది వాళ్ళంతా రాత్రిపూట పడుకుంటారా లేకపోతే పార్టీలు చేసుకుంటూ బేకాడుకుంటూ మేలుకునే ఉంటారా ఇంకో ఇంపార్టెంట్ విషయం మామగారు అసలు ఇంటికి తలుపులేండి ఆ తలుపుల్ని రాత్రిపూట వేసుంచుతారా లేకపోతే తీసుంచుతారా ఒకవేళ వేసుంచేటైతే రేపు ఒక్కరోజు ఆ తలుపుల్ని మీరు తీసుంచే ఏర్పాటు చేయగలరా లేకపోతే నన్నే చేసుకోమంటారా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఇంట్లోకి దిగటానికి పొగ్గొట్టం ఏమన్నా ఉందా లేదా అదిగాక రేపు మీ ఇంటి వాళ్ళందరినీ సెకండ్ షోకి పంపించే ఏర్పాటు చేయగలరా పంపించేటైతే టికెట్లు తీసుకొచ్చి నేనే ఇస్తాను మీకు అసలు ఈ వివరాలన్నీ నీకెందుకు చెప్పాను కదా రేపు జానీ నేను మీ ఇంటికి దొంగతనం అయ్యి బాబాయ్ ఇదేంటి మీరెప్పుడొచ్చారు ఇందాక లేరు కదా
మా ఇంటికే దొంగతనానికి వచ్చి మమ్మల్ని వివరాలు అడుగుతావరా? అసలు నేను దొంగతనానికి వచ్చింది వెంకటరెడ్డి గారి ఇంటికి. పాపం ఆయన పొజిషన్ బాగా డౌన్ అయిపోయి నా దగ్గరే పావలా పుచ్చుకున్నాడు. సరే మీరు మాత్రం పరాయివారా అని ఇక్కడికి వచ్చాను అంతే. నాన్న వీడెవడో కిలాడిలా ఉన్నాడు, వీడిని చావగొట్టి పోలీసులకు అప్పు చెప్తాం. అంతే, మీరు అప్పు చెప్పడం ఎందుకు? పోలీసు వచ్చేశారు. అడుగు కొట్టానంటే మీ శిరస్సులు 1000 ముక్కలు అయిపోతాయి. పొండి వచ్చేశారు, వచ్చేశారు, వచ్చేశారు. అతనా, అదిగో అటే వెళ్తున్నాడు. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక నువ్వు బయటికి రావచ్చు. వెళ్ళిపోయారా? అక్కడేం వేదో పని చేశావు? వేరే వాళ్ళని అడిగితే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారని డైరెక్ట్ గా ఆ ఇంటి వాళ్ళని అడిగేశాను. నీకు అసలు బుద్ధుందా? చిచ్చి, నిన్ను నమ్ముకుంటే నా వ్యాపారం దెబ్బతినేటట్టుంది. నీ వ్యాపారం కంటే ముందు నా బాడీ దెబ్బతినేట్టుంది. మన ఇద్దరం కలిసి ఆదర్శ దొంగలుగా బతుకుదాం కదా అని ఎన్నో కలలు కన్నాను. కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. పోనీ కారు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. అమ్మా జానీ తల్లి, నా కాపురం ఈ డిక్కీలోనేనా? కింద అదురుతోంది. స్లో స్లో స్లోగా పోని తల్లి. ఒరే అప్పిగా, అమ్మా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని తాలా గ్లాస్ పోయి. అట్టగే ఇదిగో తాగండి. డబ్బులే డబ్బులు సిల్కో, నీ చేత్తో ఓ గ్లాస్ మందిస్తే దానిలో ఉండే మజా ఈ అప్పిగా ఆడిస్తే ఉండదు. నీ చేత్తో ఇమ్మంటే ఊహం. ఆ గంగులకైతే స్వయంగా ప్రేమతో అందిస్తాం. మనం డైలీ ఇక్కడికి వస్తున్నావా? మన మీద మోజే లేదురా, అప్పుడప్పుడు వచ్చి ఆ గంగుల గాడి మీద ఉందరా మోజే. మీ కొళ్ళు మంటగా ఉందా? దగ్గరున్న పూజారి కంటే అప్పుడప్పుడు వచ్చే భక్తులు అంటేనే అమ్మవారికి ప్రేమ ఎక్కువరా? ఆడిలో ఏదైనా అయస్కాంతం ఉన్నదో లేక మనలో ఏదైనా అంటు రోగం ఉన్నదో నాకు అర్థం కావటం లేదురా. వారం సరుకులాంటి సీతాలు ఇంట్లో పెట్టుకున్నాడు కదా, బట్టి సరుకులాంటి సిలుకునైనా వగ్గటం లేదు. మళ్ళీ సీతాల పేరెత్తారు, నీ పేగులు మెళ్ళో వేసుకుని వేణు వాయిస్తా కమర్తా. ప్లాట్ఫారం లో బతుకుతున్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నువ్వు తప్ప తాగి అర్ధరాత్రి ఇంటికి వస్తుంటే వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించావా? అంటే నన్ను గురించి అనుకుంటున్నా? నన్ను గురించి అనుకున్న దమ్మ ఈ ఊళ్ళో ఎవరికుందన్నా? అని నువ్వు భ్రమపడుతున్నా. నీ రౌడీతనానికి దడిసి నీ ముందు దండం పెట్టే వాళ్ళంతా నీ వెనకాల ఎలా తిడుతున్నారో నీకేం తెలుసు? ఎవరో ఎందుకు, నువ్వు ఒక పశువు లాంటి మనిషివని నేనే తిట్టాను. కోపం వచ్చిందా? పేటలోని మనుషులంతా నా గురించి మాట్లాడుకుంటుంటే నాకు కోపం వచ్చి మాట్లాడుతున్నాను. ప్లాట్ఫారం మీద బతికినంత కాలం ఎండకెండి బాధపడ్డాను, వానకు తడిసి బాధపడ్డాను, కానీ ఇతరుల చేత ఒక్క మాట అనిపించుకుని ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడు నువ్వు బాధపడిపోవాల్సినంత కొంపేమునిగిందనే. రెక్కల కష్టం మీద బతికి సొంత కాళ్ళ మీద నిలబడే వాళ్ళకి కొంచెం సిగ్గు అభిమానం ఉంటాయి. అంటే అంటే నాకు సిగ్గు అభిమానం లేదనగా? నిజంగా లేదు. చిన్న చాపను పెద్ద చాప మింగినట్టు నీకన్నా బలహీనుల్ని బెదిరించి దబాయించి దోచుకుంటున్నా. నిజాన్ని భరించలేక నా మీద చెయ్యెత్తవే గాని నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? నా స్నేహితుడు మనవరాలు దిక్కులేందైపోయిందని జాలిపడి ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చినందుకు నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఇదన్నమాట. మా తాత నీ స్నేహితుడు, నీ స్నేహితుడు అంటున్నావే, ఆ స్నేహితుడు వయసు మళ్ళీపోయినా బలం తగ్గిపోయినా ఆఖరి క్షణం వరకు ఎలా బతికాడో నీకు తెలీదు. బండి లాక్కో. అవును, కానీ కానీ నువ్వు
నీ రౌడీతనం వల్ల నీ తిండి సారాయి గడిసిపోతుంది అనుకుంటున్నావే గాని నీకు పైసా ఇచ్చే ప్రతివాడు మనసులో నీ నాశనం కోరుకుంటే నిన్న ఎలా చెప్పిస్తున్నాడో ఎప్పుడైనా గమనించావా సీతాలో అన్ననవసరంగా రెచ్చగొట్టి నా కోపం తెప్పిస్తున్నావు ఆ కోపానికే ఉంది కాల్తో తంటే కుక్క కూడా కోపం వస్తుంది కానీ మంచిని అర్థం చేసుకునే జ్ఞానం మాత్రం అందరికీ రాదు నువ్వు తినే తిండి కట్టే బట్ట మొత్తం నీ జీవితానికి వాళ్ళ కన్నీరు పెట్టుబడిగా మారింది ఆ ఏడుపు కొడును సంతోషంగా తింటూ అందులో సగం బాట నాకు ఇవ్వాలనుకుంటే తింటానికి నేను సిద్ధంగా లేను ఇదిగో క్యారేజ్ కొంటానికి నువ్వు ఇచ్చిన డబ్బులు నాకేం అక్కర్లేదు నువ్వే తీసుకో మా తాత చావుకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా త్వరలోనే ఎలాగైనా కష్టపడి తీర్చేస్తాను అంటే నీ దగ్గర నుంచి ఏదో ఆశించి నీకు ఆశ్రయం ఇచ్చాననుకున్నావా నా స్నేహితుడు చచ్చిపోయాడని బాధపడ్డా నువ్వు అనాథమైపోయావని జాలిపడి నీకు ఆశ్రయం ఇచ్చాను కానీ నీ మీద మోసపడి మాత్రం కాదు ఆడదాని వైపు బ్రతికిపోయావు ఈ మాట ఏ మగాడని అనుంటే వాణ్ణి ముక్కలు ముక్కలు చేసి ఉంటే వాణ్ణి నువ్వు అనుకున్నట్టు నేను రాయిని కాదు పసుపుని కాదు ఇప్పుడు రౌడీగా జీవితం సాగిస్తున్న నేను పుట్టుకతోనే రౌడీని కాదు కొన్నాళ్ల క్రితం అందరిలాగే మార్కెట్లో నేను మామూలు కూలీలాగానే బండి లాక్కునేవాణ్ణి అడిగినందుకే అవమానం అయిపోయిందని మీరు బాధపడుతున్నారు కానీ మా కూలి డబ్బులు ఇవ్వనందుకు మా కడుపులు ఎలా మాడిపోతున్నాయో మీకు తెలుసా సరే రెండు రోజులా కనిపించండి ఆలోచిస్తాం అగా నువ్వు ఆలోచించివ్వడానికి మేము అడిగేది చందాలు కాదు మా రెక్కల కష్టం మరి అడుగు ఇస్తావు లేదా ఏమిటా మీ దబాయింపు మీకు ఒక్క తమ్ముడి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు దిక్కులు సార్ చెప్పుకోండి డబ్బులు ఇస్తావు లేదా తర్వాత ముందు మా డబ్బిస్తావు లేదా చెప్పు డబ్బు కావాలా నేనిస్తాను రా సార్ ఏదైనా పని ఉంటే పని పని ఇప్పుడు ఏమి నా దగ్గర లేదు బాబు ఈ 20 రూపాయలు ఇస్తాను ఉంచుకో ఉంచుకో బాబు
అప్పటి రౌడీగా మారాను గంగాధరంగా కనిపించిన వాడికల్లా వంగి వంగి దన్నాలు పెడుతూ కష్టపడి పనిచేస్తున్నంత కాలం లేని విలువ డబ్బు రౌడీ గంగులుగా మారిన తర్వాత వచ్చింది ఇప్పుడేమంటావు గంగి గోవుల అమాయకంగా తిరిగే మా గురువుని పెద్ద పులిగా మార్చింది ఈ సౌకర్యం మా కష్టాలను తన కష్టాలుగా భావించి అన్యాయాలను ఎదుర్కొనే మా గురువుని రాతి మనిషిగా తయారు చేసింది కూడా ఈ సౌకర్యం ఆఖరికి రౌడీ అని పేరు పెట్టింది కూడా ఈ సౌకర్యలేనమ్మా ఈ సౌకర్యం మా గురువులోని పశువును చూసావే గాని ఆ పశువులో ఉన్న మనిషిని చూడలేదు ఆ మనిషిలో ఉన్న మంచిని చూడలేదు ముందు ముందు నువ్వే అర్థం చేసుకుంటా ఎక్కడైనా కనిపించాడా సరే నేను నీతో పాటే వస్తాను ఇద్దరు కలిసి వెతుకుదాం వద్దులే అమ్మా అసలు గురువు కోపం వచ్చి బయటికి వెళ్ళాడే గాని ఆలోచించుకుని వెంటనే వచ్చేస్తాడు ఇగో గురువు వచ్చేసరికి నువ్వేం తినకుండా కూర్చున్నావు అనుకో నా మీద దగ్గైపోతాడు సరే నీకేదైనా తినడానికి పట్టరానా నాకేం అక్కర్లేదు ఒక పావు కేజీ బియ్యం తీసుకురా అన్నం వండి పెడతాను ఓ అలాగే ఓ పావలా పెట్టి ఆవకాయ పట్టుకొస్తాను గింజి అన్న ఆవకాయ అంటే అబ్బబ్బబ్బబ్బ చేపల పులుసు కోడి పొలం అంత బ్రహ్మాండంగా ఉంటుంది చాలు ఏమిటి గురు గుర్తుకొచ్చాడా గురు నీకు నూరేళ్ళు ఇట్లా 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 ఇచ్చామా గురు వేడన్న ఆకే గేంజ కొంచెం లాగించు గురు నాకేం అక్కర్లేదు వేళ కొంచెం లాగించు గురు నాకేం అక్కర్లేదు వేళ నీ ఇష్టం ఇంట్లో ఎవరి కోపం వచ్చినా నేను పసులు పడి ఉండాలి చెల్లమ్మా ఎందుకురమ్మా నాన్న తెలుసా నువ్వు అక్కడుంటే గురువు బెట్టి చేస్తాడు అందుకని నువ్వేమిటి బండి లాగడం ఒక్క రోజులో ఎంత మారిపోయావు ఏం లేదురా సీతాలను దులిపేసేసరికి నా మీద నాకే రోత పుట్టింది ఒక ఆడపిల్ల చేత అన్ని మాటలు పడిన తర్వాత కూడా రౌడీ మామూలు మీద ఎందుకు బ్రతకాలనిపించింది సరే మన చెన్నయ్య బండి ఎలాగో ఉంది కదా దీన్నే బాగు చేసుకుని దీనికే రంగులేసుకుంటే ఎలాగో అలాకుని బతకొచ్చు పోయిన మన చెన్నయ్య కూడా మన జ్ఞాపకం ఉన్నట్టుంటుంది అని రంగు డబ్బాలు తీసుకొచ్చాను బాగా నందు గురు మనం ఇలా బళ్ళాకుంటూ కూర్చుంటే బజార్లో మామూలు ఎవరు వసూలు చేస్తారు ఈ రోజు నుంచి మనం ఆ బజార్ బతుకు స్వచ్ఛిద్దాం మళ్ళా ఊసెత్తావో జాగ్రత్త అలాగే గురు
పగలంతా బండిలాగే ఒళ్ళు నొప్పితో ఇంటికి వస్తే ఒళ్ళంతా మర్దన చేసి వేడి నీళ్ళతో స్నానం చేయించేదాన్ని. తెల్లారిపాటికి నొప్పులన్నీ సర్దుకుపోయాయి. మళ్ళీ ఇంతకాలానికి చేతులకు పంటేగింది కదా, అందుకని నా వల్లే కనికి కష్టం. అదేం కాదు, పని పాట లేక నా చేతులు కూడా సుతిమెత్తంగా తయారైనవి. నాలుగు రోజులు అలవాటైతే అదే సరిపోతుంది. నొప్పైతే తగ్గింది గానీ నువ్వు రాసే జిడ్డు మూలన బండి లాగేటప్పుడు చేయజారుతున్నావని భయంగా ఉంది. ఇంకా రెండు రోజులు పోతే పూర్తిగా తగ్గిపోతుంది. అంతవరకు నువ్వు బండి ముట్టుకోవటానికి వీల్లేదు. చిన్న కక్కుపుట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా. చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా. రాతు తేలిపోయావు నీటుగాడ, రాతు తేలిపోయావు నీటుగాడ. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. జ్యోతి లక్ష్మి చూడు, జయమాలని చూడు, ఎన్టీఆర్ చూడు, ఏఎన్ఆర్ చూడు, శోభన్ బాబు చూడు, కృష్ణాని చూడు. రండి బాబు రండి, రండి బాబు రండి. వెళ్ళిపండి వెళ్ళిపండి. రావాలమ్మా రావాలి. ఆలస్యించిన ఆశాభంగం. టిక్కెట్ 10 పైసలు మాత్రమే. బ్లాక్ లో కొనకూడదు, చుట్టా వీడి సిగరెట్ తాగకూడదు. చూడమ్మా చూడు. ఇది బాల. ఇప్పుడు చూడమ్మా చూడమ్మా. ఏ పల్లి కన్నదిరో నీకు గాడ, ఏ పిల్ల కున్నదిరో నీకో చోడ. నీ నీడ ఉంటే మేడ కడతా, నువ్వు తోడు ఉంటే జోడు ఉంటా. అబ్బే ఇది బాలేదు, నా 10 పైసలు ఇచ్చాయి. చూడమ్మా చూడమ్మా. చలి వేస్తుంది, సంపేస్తుంది, కురికేస్తుంది, నులిలేస్తుంది. చలి వేస్తుంది, అబ్బా చంపేస్తుంది, కురికేస్తుంది, నులిమేస్తుంది. రారా కప్పుకుందా.
బుడి 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 గొడుగుల్లో తడి పొడి తడి గొడవల్లో కురిసింది తొలి జల్లు వయసుల్లో విరిసింది హరి విల్లు సొగసుల్లో బుడి 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 గొడుగుల్లో తడి పొడి తడి గొడవల్లో మెరిసింది మెరు పేదో మలకుల్లో గోలలు చేసిన వేసవి జల్లుల మేళల్లో కాళల్లో నీ తడి కోట చప్పట్ల సయ్యాటలు బుటి 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 గొడుగుల్లో తడి పొడి తడి గొడవల్లో అర కురి సింది తొలి జల్లు వయసుల్లో తెలిసింది పిలు పేదో మురుముల్లో కుసలాడిన మిసమిస వందెల బాటల్లో వరసల్లో వానలు వెలిసిన మేనులు మెరిసిన కుసగుసలాడిన మిసమిస వందెల బాటల్లో వరసల్లో ఈ గొడవల్లో పరువాల పడవేసుకో బుడి 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 గొడుగుల్లో తడి పొడి తడి గొడవల్లో బుడి 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 గొడుగుల్లో తడి పొడి తడి గొడవల్లో తురిసింది తొలి జల్లు వయసుల్లో విరిసింది హరి బిల్లు సొగసుల్లో అమ్మా 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 ఆట అయిపోయింది అయిపోయిందమ్మా పెళ్లికి ఇల్లు లేకుండా ఇలా కాపురాలు మొదలు పెట్టడం ఎంత విచిత్రంగా ఉందోదినా నీచిని చేస్తున్న ఏ ఆరతి పరిచయించదోదినా ఆయన ఇలాంటి మొహాలకి చిక్కుముసర ఉండేస్తారా వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి అయినా మనకెందుకులే యాదవ సంత యాదవ సంత దిక్కులేని ఆడదాన్ని గురించి మాట్లాడడానికి గుండెలున్న మగాళ్ళే అక్కర్లేదురా నోరున్న ఆడాడు చాలు అదే అదే అంత నూరున్న ఆడది ఈ ఊళ్ళో ఎవరంటాను ఎవరైతే ఏంరా వయసులో ఉన్న ఆడ మగ ఒక ఇంట్లో ఉంటే
చూసేవాళ్ళు కుక్కల్లా మరక్క ఊరదండలేసి పొగుడతారా? ఊర కుక్కలు ఎంత మరుక్కురా, నేనే ఖాతరు చేయనే. అవునరా, నువ్వెందుకు ఖాతరు చేస్తావు? నువ్వు మగాడివి మనగాడివి, కానీ ఇది వయసులో ఉన్న ఆడది. ఊళ్ళో కుక్కలు నిన్ను చూస్తే అరుస్తాయి, దీన్ని చూస్తే కరుస్తాయి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? దాన్ని పెళ్లి చేసుకో. పెళ్ళే? అవునరా, దీనికి ఎవ్వరూ దిక్కులేరని జాలిపడి ఆదరించింది బాగుంది. కానీ దీనికి ఇప్పుడు కావలసింది నీ జాలి కాదురా, నువ్వు కట్టే తాలి. రెండు వేల 375 అయిందమ్మా. ఇదిగోండి 2400. కీప్ ద చేంజ్. థాంక్స్ అమ్మా. చూడండి, ఈ ప్యాకెట్స్ ఇక్కడే ఉండనివ్వండి. నేను ఇంకొన్ని సామాన్లు పర్చేస్ చేసుకొచ్చి అవి ఇవి కలిపి ఇక్కడే ప్యాక్ చేసి తీసుకువెళ్తాను. అలాగేనమ్మా, మా బిల్లు కూడా చెల్లించేశారుగా, మాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. పర్వాలేదా సార్? పర్వాలేదు సార్. రండి అమ్మా రండి, మీ సామాన్లన్నీ రెడీగా ఉన్నాయి, తీసుకెళ్తారా? చూడండి, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏమిటమ్మా? మరేం లేదు, నేను ఇంకా కొన్ని సామాన్లు పర్చేస్ చేయాలి, అందుకని ఈ ప్యాకెట్స్ ఇక్కడే ఉంచండి. రేపు మార్నింగ్ నేను ఊరు వెళ్తున్నాను. అన్నట్టు రేపు మార్నింగ్ మీ షాప్ ఎన్ని గంటలకు తెరుస్తారు? 9 గంటలకమ్మా. ఐసీ, అయితే ఒక చేద్దాం, రేపు నేను ఊరు వెళ్ళేటప్పుడు వచ్చి ఇవన్నీ తీసుకువెళ్తాను. బయట నా పెట్టు ఉంటుంది, అంతవరకు దాన్ని ఇక్కడ ఉంచుతారా ప్లీజ్? సార్ అలాగేనమ్మా, లోపల పెట్టి. ఈ పెట్టిలో ఏముందమ్మా? గాజు సామాన్ అండి. గాజు సామాన్? అవునండి. గాజు సామాన్ ఉందట, జాగ్రత్తగా చూసుకోండి. మరైతే నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. పసుపు కుంకుమిచ్చి నోడు నా
వల్ల పుగులుపు ప్రేమగా నిలుపుతాడు తననం 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 పింటి తలుపు గడియ పెడతాడు చుక్కలంటూ మక్కువంత చూపుతాడు తూరు పింటి తలుపు గడియ పెడతాడు చుక్కలంటూ మక్కువంత చూపుతాడు తుమ్మెదల్ల పూ మీద వాలుతాడు తేరమల్ల తేనెలోన తేలుతాడు మంచికి ప్రాణాలిచ్చే ఓడు మానవుడు చెడ్డకి గొడ్డలి గట్టై నోడు కన్న తనల్లో దిగిసే కలికి తనల్లో మెరిసే కన్న తల్లిగా చేసే మూడు ముళ్ళతాడు కలుపుతాడు కాదమ్మా పసుపుతాడు నీ వల్ల పువ్వులుపు ప్రేమగా నిలుపుతాడు చీకటింటికి దీపం వెలిగించినట్టు నువ్వు నా జీవితానికి వెలిగించావు ఆ రోజు నువ్వు అన్న మాటలు నీకు బాధ కలిగించాయా వెలిగే దీపం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది అలాగే వెలుగుతున్న నీ మాటలు కూడా వేడిగానే ఉన్నాయి ఆ వేడికి నా జీవితంలో ఉన్న చీకటంతా మాయమైపోయింది మళ్ళీ నేను మామూలు మనిషిగా జీవిస్తున్నాను అందుకు ప్రత్యుపకారంగా నేను నీకేమిస్తానో తెలుసా
ఎవర్నన్నా చచ్చిపోయిన తర్వాత ఇట్లాంటి పెట్టిల్లో పడుకోబెడతారు నన్ను బతికుండగానే పడుకోబెట్టేసింది జానీ అంటే నేను జీవచ్చవాన్ని అన్నమాట ఏంటో ఈ జానీతో కలిసాక రకరకాల దొంగతనాలు చేయాల్సి వస్తుంది చివరికి నేను ఏమైపోతానో ఏంటి అక్కడ ఫోన్ అవుతుంది ఉండవయ్యా మొగడా వస్తున్నాను ఊరికే మోట హలో ఇది పశువుల ఆసుపత్రేనండి ఏంటి మీ కుక్కను ఎవరన్నా కరిచారా ఏమిటా పిచ్చి వాగుడు నేను జానీని మాట్లాడుతున్నాను అది గజ్జాని వేరే వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేశారనుకో వాళ్ళని మస్కా కొడదామని అలా అన్నాను ఎలా ఉన్నాయి మన తెలివితేటలు చేసినట్టున్నాయి కానీ ముందు నేను చెప్పినట్టు చెయ్యి ఖరీదైన బట్టలన్నీ తీసి పెట్లవే ఒకటో దొంతర రెండో దొంతర మూడో దొంతర ఇంకా జానీ నేను చచ్చిపోయే వరకు బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు అది కూడా ఎలాగో మొగాళ్ళ బట్టలాగా వేసుకుంటుందే అన్ని మంత్రకాలు వేసావా మనం ఏమన్నా మన బాబు గాడి సమ్మెట్టుకుంటున్నావా ఉత్తినే వస్తున్నాయి కాబట్టి కంటికి కనిపించిన తాళ్ళని పడేశాను వెరీ గుడ్ అక్కడున్న వాచీలు వాచి చైన్లు పెట్ల ఎన్ని పడితే అన్ని పడే కావాలంటే నువ్వు ఒకటో రెండో తీసుకో ఓహో ఊరోళ్ల సొమ్ము ఉత్తి పుణ్యానికి దానం చేయటానికి నీకు నువ్వే సాటి తల్లి నోరు మూసుకుని చెప్పినట్టు చేయవయ్యా ఎడం పక్క బీరువా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది దాహం వేస్తే దాంట్లోంచి ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగు అవును తల్లి ఈ షాపులో ఏ మూల ఏ వస్తువు ఉందో ఫోటో తీసి నీ దగ్గర పెట్టుకున్నావా అన్ని కరెక్ట్ గా చెప్తున్నావు ఆ షాపులోనే కాదు మిస్టర్ ఈ ఊళ్ళో ఏ కొట్లో ఏ ఉందో అంతా లిస్ట్ వేసి ఇవ్వగలను నీ తల్లిదండ్రుల పేర్లు అడ్రస్లు చెప్పు నీ అంత గొప్పదాన్ని కన్నందుకు వాళ్ళకి ఘనంగా సన్మానం చేయిస్తాను సన్మానం అధిక ప్రసంగమ్మా అని చెప్పింది జాగ్రత్తగా విను రేపు ఉదయం 9 ఆ షాప్ తెరుస్తారు నువ్వు పావుదక్కు 9 పెట్లకు వెళ్ళిపోవాలి తెలిసిందా ఏది ఆ సమాధిలోకి ఓకే ఓకే గుడ్ లక్ రండి నేను ఈ లారీ కొన్నాను ఈ రోజు నుంచి నా సరుకంతా ఈ లారీ మీదే వేసి కడతాను మీరు వేరే బేరం చూసుకోండి రండి వెళ్ళమంటుంటే మొఖాలు చూసుకుంటూ బొమ్మలా నిలబడతారేమయ్యా వెళ్ళండి వెళ్ళండి ఏ డ్రైవరు లారీ తీసుకెళ్లి ఆ సరుకులో ఎక్కించుకోవయ్యా ఏ మేస్త్రి నువ్వు లారీ కొన్న తర్వాత మా బళ్ళు నీకు అక్కర్లేకపోయానమాట మీ బళ్ళను అనుకుంటే నేను లాభాలు సంపాదించినట్టే అంటే నీ లాభాల కోసం మా కడుపులు కొడతా అన్నమాట నేను కొట్టేదేముంది ఈ లోకంలో ఎవరి లాభాలు వాళ్ళు చూసుకోవాలి ఇది స్పీడ్ యుగం కొండం తవ్వి ఎలకన పట్టే రోజులు ఎప్పుడో పోయాయి అవసరమే ఏ రోజులు పోయినా పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లి కూడి పెట్టిన వాడిని నీచుడు దౌర్భాగ్యుడు కృతజ్ఞుడు అనే రోజులు మాత్రం పోలే మాటలు కొంచెం మర్యాద గారని బ్రతుకంతా మీ బళ్ళ మీద ఆధారపడతానని మీకేమైనా రాసిచ్చానా ఇది నా డబ్బు నా ఇష్టం నీ డబ్బు నీ ఇష్టం అసలు నీకు ఈ డబ్బు ఎలా వచ్చిందో లారీ కొనగానే మర్చిపోయావా రామస్వామి ఇన్నాళ్ళు మా చేత బళ్ళు లాగించి మా కూలీలో కమిషన్ తిని దళారు బ్రతుకు పెట్టాను నువ్వు ఈ లారీ కొన్న ప్రతి రూపాయి మా చెవుతో తెలిసిందో లేదో ఒక్కసారి గుండె వేచి చేసి చెప్పు పదరా గరికెత్తిన గాడి చచ్చినా గరికె చావడు వీడు కాకపోతే వీడు బాబుకోవడు బాగా చెప్పా గురు కదా ఏమండి రామసం గారు ఇంకా నిలబడున్నారే దయచేయండి దయచేయండి ఏంటి 9 ఇంకా షాప్ తెరవలేదు కొంప తీసి షాప్ ఓనర్ గాని పోయాడా ఏమండి ఆగండి షాపు తెరవడానికి వీల్లేదు పని వాళ్ళ కోర్కెలు అయ్యి బాబాయ్ స్ట్రైకా గురేయ్ గురేయ్ నేను లోపలన్నప్పుడే స్ట్రైక్ చేస్తారా మూర్ఖుల్లారా పని వాళ్ళ కోర్కెలు షాప్ తెరవకూడదంటే ఎలాగా మా కోర్కెలు తెరచకుండా షాపు తెరవడానికి వీల్లేదు మీ కోర్కెలు నెరవేరేది ఇప్పుడు నేను బయటపడేది ఇప్పుడు Thank you.
ఏంటండి షాప్ ఇంకా తెరవలేదు మా జీతాల గురించి బోనస్ గురించి అటో ఇటో తేలే వరకు షాప్ తెరవనివ్వం అలా అంటే ఎలాగండి నా గాస్ సామానంతా లోపల ఉండిపోయింది కదా అంటే ఉండనివ్వండి గాస్ సామానే కదా మరేం పాడైపో గాస్ సామానే గానివ్వండి బంగారం సామానే గానివ్వండి మా సమస్య తేలే వరకు షాప్ తెరవనివ్వం అసలు మీ సమస్య ఎప్పుడు తేలుతుందండి మా నాయకుడు మంత్రి గారిని కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో మంత్రి గారు అర్జెంట్ పని మీద అమెరికా వెళ్ళారు ఆయన గారు వచ్చి ఈయన గారిని కలుసుకుంటే గాని మా సమస్యలు తేలవు ఇదంతా జరిగేటప్పటికి 10 రోజులు పడుతుంది 10 రోజులే అయ్యి బాబోయ్ ఇది ఎక్కడి గొడవరా బాబు నేను ఈ షాపులో ఉన్నప్పుడే ఈ స్ట్రైక్ జరగాల స్ట్రైక్ జరిగినప్పుడే మంత్రి గారు అమెరికా వెళ్ళాలా ఆయన గారు అమెరికా నుంచి వచ్చేసరికి నా ప్రాణాలు అంతరిక్షంలో కలిసిపోయేట్టున్నాయి అమ్మా జానీ తల్లి నీతో స్నేహం మొదలెట్టాక నా ప్రాణం పెనం మీద పెసరట్లా డబుల్ రోస్ట్ అయిపోతుంది మీరు ఢిల్లీ అమెరికా అని చెప్తూ తలుపులు మూసుకొని కూర్చుంటే ఎలాగయ్యా ఈ స్ట్రైక్ సంగతి ఏదో రాత్రే చెప్పలేకపోయారా మాకు మాత్రం ఏం తెలుసండి అర్ధరాత్రి 12 గంటలప్పుడు అఖిల భారత బట్టల దుకాణ పనివారల సంఘాధ్యక్షుడు స్ట్రైక్ చేయమని టెలిగ్రామ్ ఇచ్చాడు 10 రోజులే కాదు నెల రోజులైనా సరే మా నాయకుడు చెప్పండి తలుపులు తెరవడానికి వీలేదు నెల రోజులు దాకానా అప్పటిదాకా నేను బోన్లో ఎలకలా ఈ షాపులో పడి ఉండాల్సిందేనా బోన్లో ఎలక్కి ఉల్లిపాయో చాప ముక్కో పెట్టి ఆహార సమస్య లేకుండా చేస్తారు నా పరిస్థితి దానికంటే అద్వానంగా తయారైందే గురు ఏ ముహూర్తంలో ఈ బండి పని మొదలు పెట్టాను కానీ ఆ మేస్త్రిగాడు వారం తెరక ముందే లారీ కొనుక్కున్నాడు మళ్ళీ దెబ్బ కొడిచాడు ఇప్పుడు ఎలా గురు నోరుమూసుకుంటా కష్టపడి పని చేసుకున్నాడు మనకేంట్రా ఆడి కోసం పుట్టాం మనం తినా సీతలో ఎందుకు గడిస్తున్నావు అబ్బే ఏం లేదు లేకపోతే ఏంటి గురు పొద్దు నుంచి ఒకటే ఏడుపు తను వచ్చిన దగ్గర నుంచి మనకు ఒకటే కష్టాలంట ఏంటంటే నువ్వు వచ్చిన తర్వాతే మా కష్టాలు వచ్చినాయని భ్రమపడుతున్నావు అన్నమాట పిచ్చిదేనా అసలు నువ్వు వచ్చిన తర్వాతే మళ్ళీ కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకుని పొట్ట నింపుకోవడం నేర్చుకున్నాను సరేగానే తినా తినా నువ్వు తీసుకో నిన్నగానే నీ ప్లేట్ ఏది ఇదన్నమాట నువ్వు తినేది మా గంజి పోసి నువ్వు నీళ్లు తాగుతున్నావు అన్నమాట ఏ ఇప్పటికి వారం రోజులైంది ఓ భోజనం లేదు టిఫిన్ లేదు ఏమీ లేదు ఈ దుకాణంలో ఖరీదైన బట్టలు నగలు రిస్ట్ వాచ్లు అన్నీ ఉన్నాయి నా ఆకలి తీరే మార్గమే కనిపించట్లేదు అమెరికా వెళ్ళిన మంత్రి గారు తిరిగి వస్తాడో లేకపోతే అక్కడే సెటిల్ అయిపోతాడో కాసి నీళ్ళన్నా తాగుదాం అమ్మా ఎంత సన్నగా పడుతోందండి ధార అమెరికా నుంచి ఆ మంత్రి గారు తిరిగి వచ్చాక కూడా ఈ గ్లాసు నిండేట్లేదు పడు త్వరగా పడు నీరు అబ్బా ఏమిటి ఆగిపోతున్నా ఇది కూడా ఈ ధార కూడా అమ్మా ఆకలే ఆకలిరా దేవుడా దీన్ని తినేస్తాను మేకల గోళ్ల మీద వాల్ పోస్టర్లు తినగాలేంది నేను యూనిఫామ్ తిండి తిండి తప్ప కత్తిరా కత్తిరా ఎక్కడా కత్తిరా దొరికింది ఆ
దొరక్క దొరక్క ఫుడ్ దొరికితే ఇది గొంతు తిరగటం లేదు, దీన్ని తింటాం ఎలాగరా దేవుడా. ఆ ఐడియా అమ్మా. దిగుతున్నాయి, దేనికన్నా తెలివితేటలు ఉండాలి. మా ఆదమ్మత పెసరట్ల కంటే ఇవే బాగున్నాయి. కాకపోతే ఏంటంటే అందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర ఉంటాయి. ఇందులో ఏమీ లేదు, సాదా. ఏదైతే నేనులే, మా అమ్మ కడుపు చల్లగా, మా నాన్న కడుపు చల్లగా. చికెన్ ఫ్రై, మటన్ రోస్ట్, అమ్మయ్యా మొత్తానికి తలగడా అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ఈ పూటకి టైల్ తినేద్దాం, తేలిగ్గా అరుగుతాయి. ఈ పూటకి భోజనం అయింది, సిగరెట్ కూడా ఏమన్నా ఇస్తే బాగున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఎరా బుల్లి, బాగున్నావా? బాగున్నాను సార్. ఊరిని చెందిన రావడం, మెస్కలు భోజనమంటారు సార్? వద్దులేరా, మెస్సుకి మనకి మరో 10 రోజుల్లో రుణం తీరిపోతుంది. ఏం సార్ భోజనం మానేస్తారా? కాదురా, పెళ్లి చేసుకోబోతున్నాను. మా అమ్మగారు కూడా పచ్చజెండా ఊపేశారు. అవును, సీతాలు రాలేదా? సీతాలు నౌకరు మానేసింది సార్. ఎందుకు మానేసింది? పెళ్లి చేసుకుంది సార్. అంజన్నయ్య పొద్దుననగా బండి తీసుకెళ్ళినట్టున్నాడు, నువ్వు వెళ్ళేదా? అక్కడికి వెళ్తే మాత్రం లాభం ఏంటి? అక్కడ పని లేదు, అక్కడ ఉన్నావుటే ఇక్కడ ఉన్నావుటే. సరే నీ ఇష్టం, నేను బజార్కి వెళ్ళొస్తాను, బియ్యం అయిపోయాయి. బియ్యం కొట్టు షోకారికి 10 రూపాయలు బాకీ, మళ్ళీ ఆ రోడైతే ఇస్తాడో ఇవ్వడం. సీతాలోని క్యారీలు మూసే అమ్మాయి, ఆ అమ్మాయిలు ఇక్కడెక్కడ ఉండాలి? సీతాలు మీకు తెలుసా? మా ఇంట్లో పనిచేస్తూ నాకు క్యారియర్ తెస్తూ ఉండేది. ఆ అమ్మాయిలు నీకు తెలుసా? రండి చూపిస్తా. ఇదే ఆ అమ్మాయి ఇల్లు, బయటికి వెళ్ళినట్టుంది, వస్తూ కూర్చోండి. సీతాలు నిజంగా చాలా మంచి అమ్మాయి,
చదువు లేకపోయినా మంచి మనసు చక్కటి సంస్కారం గల అమ్మాయి భగవంతుడు పొరపాటున పేదింట్లో పుట్టించాడు గాని చాలా గొప్పింట్లో పుట్టాల్సిన అమ్మాయి ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాను ఆమెను భారీగా పొందడానికి ఏ త్యాగమైనా చేయొచ్చుననిపించి మా అమ్మతో గొడవపడి పెళ్లి కొప్పించాను కానీ ఏనాడు నా మనసులోని ప్రేమను సీతాలకు చెప్పలేకపోయాను చెప్పుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు ఆమెకి పేద బ్రతుకు ఉండేది కాదు ఐ యామ్ సారీ ఇల్లు చూపించిన మీతో ఏదేదో మాట్లాడిస్తున్నాను ప్రేమలో పడ్డాళ్ళు ఏదేదో మాట్లాడటం సహజమేలేండి మరి అరే ఏంటిదిరా ఉరుము మెరుపు లేకుండా ఊడిపడ్డా నిన్ను చూసి వెళ్దామనే వచ్చాను ఏమిటి ఇక్కడ కూర్చున్నావు లోపలికి రాదురా రా కూర్చోదరా ఉండు కూర్చో ఏమనుకోకదరా అనుకోకుండా నాకు పెళ్లి అయిపోయింది నీతో చెప్పడానికి కూడా వీల్లేకపోయింది గాడ్ బ్లెస్ యు ఉండురా అని పిలుస్తాను ఇదిగో దొరా మా తాత పోయినప్పుడు నన్ను ఆదుకున్నాడని చెప్పానే ఆయనే ఈయన మా ఇంటి ఆయన కూడా ఈయనే ఇదిగో ఏమిటి చూస్తూ నిలబడ్డా దొరక కాఫీ పట్టరా దొర మామూలు కాఫీ తాగడు బ్రూ లేదు బ్రూ అది పట్టరా బుర్రు త్వరగా రావాలి నువ్వు కూర్చోదరా పర్వాలేదులే అవుందరా నీ పెళ్లి సంగతి ఏమైంది ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నీ పెళ్లికి నాకు మా ఆయనకు బట్టలు పెట్టకపోతే నేను ఊరుకోను వారం రోజులు నీ ఇంట్లోనే మకం పెట్టేస్తాం అవును ఆ మధ్య ఎవరిన అమ్మాయిని చూశానని చెప్పావు అమ్మాయి సంగతి ఏమైంది దొరా ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది సీతాలు ఫోన్లేదురా నువ్వేం బాధపడకు ఆ పిల్ల కాకపోతే ఇంకొక పిల్ల కుదురుతుంది లోకంలో పిల్లలు కక్కరు అయ్యో ఎంతసేపు నేనే వాగుతున్నాను నువ్వు మాట్లాడటలేదే ఒంట్లో బాగాలేదా అదే అదేం లేదు బుర్రో బుర్రో తీసుకుందరా పంచదార సరిపోయిందా సరిపోయింది ఏమిటో దొర ఇప్పుడు ఇలాంటి సందుల్లోకి రాలేదు అతను చదువు ఏమిటో అతను ఏమిటో అంతే వస్తాను రేపు ఆదివారం నువ్వు మీ ఆయన మా ఇంటికి రావాలి త్వర ఏం చెప్పాడో విన్నావుగా విన్నారులే తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను తరా వస్తాను అలాగే వాళ్ళకి దొరికిన బాగుండేది కాలో చెయ్యో తీసి వదిలేసేవాళ్ళు ఇప్పుడు పీకల మీదే పెట్టావు కత్తి ఈ వ్యాపారం కంటే ముందు నా బాడీ దెబ్బతినట్టుంది మన ఇద్దరం కలిసి ఆదర్శ దొంగలుగా బతుకుదాం కదా అని ఎన్నో కలలు కన్నాను కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి మీకు దండం పెడతాను ఒక్క 5 నిమిషాలైనా తలుపులు తీయండి వీల్లేదంటే వీల్లేదమ్మా వీల్లేదంటే ఎలాగండి లోపల ఒక మనిషి ఉండిపోయాడు ఏమిటమ్మా నువ్వు అనేది లోపల మనిషి ఉండిపోయాడా అవునండి 10 రోజుల నుంచి తిండి తిప్పులు లేక చస్తాడో ఏమో మొత్తం మీద ఎలాగైతేనే షాపు తెరిచారు మీ మేలి జన్మలో మర్చిపోలేను సార్ వస్తా జనం వచ్చారంటే మన ఇద్దరిని చంపేస్తారు పద జానీ జానీ వాళ్ళు వచ్చేస్తున్నారు లే జాని రత్తం కూడా వస్తుంది
వాళ్ళు వచ్చేస్తారు పదా నేను ఇంకా పరిగెత్తలేను నా కోపిక లేదు అయ్యో మరి ఇప్పుడు ఎలాగా ఆ కాసేపు ఇంటి దాక్కున్నా లే లే వాళ్ళకి పట్టుపడ్డా అంటే కాళ్ళు చేతులు తీసేస్తారు పదా అమ్మయ్యా వెళ్ళిపోయారు ఇంకేం భయం లేదు అరే ఇది మీ ఇల్లాత ఏంటి ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటున్నారు జానీ నీకు తెలుసా ఇది జానీ కాదురా నా కూతురు జానకి నీ కూతురా అవును ఈ దరిద్రాన్ని భరించలేక ఈ గుడిసెలో ఉండలేక పై పై మెరుగులకు ఆశపడి చివరికి దొంగగా మారావా అమ్మా చెయ్ నోర్మై మా వెళ్ళే వాళ్ళంతటి పిలిచి మీరు వెతుకుతున్న పాపాత్మురాలు దొంగ ఈ ఇంట్లోనే ఉంది పట్టికెళ్ళి జైల్లో పెట్టమని చెప్తాను కన్న కూతుర్ని జైలు పాలు చేస్తావా ఇలాంటి కూతుర్ని కనటమే మహాపాపం రా జానీ నేనంటే వెనక ముందు ఎవరూ లేని అనాథని కనుక చెడు సావాసాలకు అలవాటు పడి పోలంబోకులా తయారయ్యాను ఇంత మంచి అమ్మని పెట్టుకుని నువ్వెందుకిట తయారయ్యావు చెప్పు ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయాలని అత్తమ్మకి చెప్పు నేనంత తప్పు పని చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను నన్ను క్షమించమ్మా నువ్వు మార్తావని నాకు నమ్మకం లేదు అత్తమ్మా నేను దగ్గరుండి నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను నా మాట నమ్ము అవునమ్మా అత్తమ్మా ఏంటో మొదటి నుంచి నిన్ను అత్తమ్మా అత్తమ్మా అనే పిలుస్తున్నాను మరి నీ కూతురు నాకు ఇచ్చి కట్టబెట్టేశావంటే నిజంగానే అత్తమ్మ అయిపోతాం ఇన్నాళ్ళు మీ ఇద్దరు కలిసి తిరిగారు ఇప్పుడు ఇంకెవరికి కట్టి పెడతాను బాబు చూడత్తమ్మా నేను నిన్ను కట్న కానుకలు ఏమీ అడగను ఆడపడుచు లాంఛనాలు అడగడానికి కూడా నాకెవ్వరూ లేదు అందుకని మరి ఇంకేం కావాలి బాబు ఒక్క 10 రూపాయలు ఉంటే ఇయ్యి ఎందుకు గెడ్డం గీయించుకుంటాను అయ్యయ్యో నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదా టైం అయిపోతుంది త్వరగా తయారవ్వు త్వర ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ చొక్కా వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు ఉండు ఇదిగో ఈ చొక్కా వేసుకుంటే సోగ్గాడిలా ఉంటావు ఎందుకు రావు నిన్ను నన్ను కలిసే కదా దొర రమ్మన్నాడు రమ్మంటారని పోవడమేనా నిజంగానే రావా నిజంగా రావు రాను సర్లే ఆ బాబు స్వయంగా కారు వేసుకొచ్చి మన రమ్మని చెప్పాడు ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడు నువ్వు రాకపోతే నేను మాత్రం వెళ్తా అనుకున్నావా నేను కూడా వెళ్ళను సరే సీతమ్మా ఇక్కడ రాత్రనంగా అంజిగాడు బండి తీసుకెళ్లి ఇంతవరకు ఇంటికి రాలేదు మరి వాడిని వెతుకుని నేను వెళ్ళాలి కదా మీ దొరతో చెప్పు వచ్చే ఆదివారం మన ఇద్దరం కలిసి వస్తామని చెప్పు వచ్చే ఆదివారం తప్పకుండా వస్తావా దీపం లేకుండా తిరుగుతున్నాను కాసేపు రాంగ్ సైడ్ పోతున్నాను కాసేపు ఇలా కేసుల మీద కేసులు బనాయించి రాత్రంతా కొట్లో మూసారు గురు మంచి పని చేశారు రా ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకుని రాత్రిపూట లైట్ లేకుండా బండి బయటది రాత్రి ఏంటి పగల కూడా లైట్ పెట్టుకుని తిరుగుతాను ఏ చెగని ఇంతకేమైనా తిన్నావు లేదా తినకే రాత్రంతా పోలీసులతో తిట్లు తిన్నాను సరే ఆ కొట్టుకు పోయి ఈ కడుపు నేను తీసుకునే చిల్లదేమన్నా మిగితే నాకు టీ కొట్టేసి ఎప్పుడు ఏది అడగను నువ్వు ఒక్క టీ అడిగేసరికి జేబులో ఒక నయా పైసా కూడా లేకుండా పోయింది ఏదో జన్మని ఏదో జన్మ ఏంటో ఆడపల్లా ఏడుస్తావు ఒక పూట టీ లేకపోతే వస్తావే పిచ్చాడు నా పిచ్చాడు అని నేనేదో మాట వరుస అడిగితే Bye.
దర్శనం ఎక్కడ అవటం లేదు ఆ మనం చాలా కాలం దర్శనం ఇవ్వడం మానేశాం అంటే మనం జైల్లో ఉన్నట్టు గుర్తుంచుకోమని ఎన్నిసార్లు రా చెప్పాను మళ్ళీ జైలుకు కూడా వెళ్ళేవా గురు ఆ ఆ మధ్య ఒక చిన్న గొడవలో ఇరుక్కుని సరదాగా సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చా ఏయ్ సిల్క్ మా శ్యామ్ గురు వచ్చాడు మంచి స్పెషల్ సర్కు తయారు చేయ్ ఆ ఆ చూడడానికి షూటింగ్ కెళ్ళే సినిమా యాక్టర్ల మంచి మెలమెల ఆడిపోతున్నావు ఇంకా పెళ్లి చేసుకోలేదా నీ కోసమే చూస్తున్నాను శ్యామ్ అంత మాట అన్నావంటే ఇప్పుడే నీ సారా కుట్టుని శోభనం గదిలా సెటప్ చేసేస్తా గురు గురు మొన్నటిదాకా గంగులు గారి దగ్గర కూడా ఇదే రికార్డ్ వేసింది గురు కానీ గురు సిలుకుని కాదు నా గంగులు వేరే పిల్లని పెళ్లి చేస్తున్నాడు గురు గంగులతో పాత లెక్క ఒకటి తేల్చుకోవాలి బండి కడతావా అదే కదండి మా పని ఎక్కడికి వెళ్ళాలి దేవీ నవరాత్రుల పూజ చేస్తున్నాం దానికి కావాల్సిన పూజ సామాన్లు కొనుక్కుని అక్కడ నుంచి కాయగూరలు అరటి చెట్లు కొనటానికి పెద్ద మార్కెట్ కి వెళ్ళాలి వస్తావా చూడాయన కూలీ విషయంలో నువ్వేమీ భయపడక్కర్లా నీకు ఎంత కూలీ కావాలంటే అంత కూలీ బేగిస్తాం పదా కూలీ విషయం కాదండి మళ్ళీ జన్మలో ఆ పెద్ద మార్కెట్ ముఖం చూడడం నిర్ణయించుకున్నాను దయచేసి మరో పని చూసుకోండి కూలి ఎక్కువ ఇస్తానన్నా రానని వాళ్ళే మరవెత్తుకు బ్రతులాడాలి పద మనం పోదాం వేరే బండి చూసుకుందాం ఏంటి గురు ఇన్ని రోజులు పోయిన తర్వాత మంచి బేరం తగిలితే అనవసరంగా పొమ్మన్నావు నాకేం లాక్కలేదు కానీ బేరం వచ్చింది పెద్ద మార్కెట్ మళ్ళీ అక్కడ నా ముఖం చూపించడం నాకు ఇష్టం లేదు అది కాదు గురు మనం వెళ్ళేది కష్టపడి పని చేయడానికే కదా మామూలు వసూలు చేయడానికి కాదు కదా అది సరేరా ఆ మార్కెట్ లో వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తుంటే ఆ చూపులు నేను భరించలేను గురు నువ్వు నేను ఆకలి తట్టుకోగలను ఆఖరికి మంచినీళ్ళైనా తాగి బతకగలను కానీ నువ్వు కట్టుకున్న ఒక ఆడజీవిని పోషించాలనే సంగతి మాత్రం మర్చిపో సరే ఓ పని చేద్దాం నువ్వు మార్కెట్ గేట్ దగ్గరే ఉండు నేను లోపలికి వెళ్ళి ఎవరంతా సరిపెట్టుకొచ్చేస్తాను సరేనా అలాగే పంతగారు నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన నిన్నేమని అడిగాడా దేని గురించి అదే అతన్ని కళా పరిచయం నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చాడని నా గురించి ఏమని అడిగాడా చిచ్చి ఆయన నాంటి అనుమాన మనిషి కాదురా చూడటానికి పెద్ద పుల్లిలా కనిపించిన మనసు గంగికూర లాంటిది నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు సీతారా నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి చదువు లేకపోయినా సంస్కారం ఉన్న మంచి వ్యక్తిని భర్తగా పొందగలిగావు మీ ఇద్దరు వస్తే భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టాలనుకున్నాను కానీ మీ ఆయన రాలేదు కనీసం నువ్వేనా తీసుకుని మీ ఆయనకి ఏడుదరా ఏదో సరదా కంటే నిజంగానే ఇస్తున్నావే మీ రుణం ఈ జన్మలో మేము ఎలా తీర్చుకోగలము దొరా రుణాలు ఉంది కానీ తీసుకో సీతల అన్నట్టు మరో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మా కాలేజ్ ప్లే గ్రౌండ్ కు వాచ్మెన్ కావాలి మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మీ ఆయనకే ఉద్యోగం వచ్చేటట్టు ఏర్పాటు చేశాను అక్కడున్న అవుట్ హౌస్ లోనే నువ్వు మీ ఆయన కలిసి ఉండొచ్చు జీతం కూడా బాగానే ఇస్తారు సీతాను ఏమిటిది దేవుడికి దండం పెట్టడం తప్పులేదురా మీ ఇంట్లో పనిచేసిన పుణ్యానికి మా ఇంట్లో దీపం వెలిగిస్తున్నావు మీ భార్యాభర్తలిద్దరూ హాయిగా కాపురం చేస్తే నా రుణం తీరినట్టే రేపే మీ ఆయన ఉద్యోగంలో జాయిన్ అవ్వ మనం ఇంకో 4-5 రోజుల్లో రీసెర్చ్ కోసం నేను విదేశానికి వెళ్తున్నాను అలాగే దొరా ఇక్కడ మాడిపోయిన వాసన వస్తుంది అరే కొత్త బట్టలు కాలేమిటి పర్వాలేదు దొరా ఈ చిరుగు నేను కొట్టుకుంటాను వద్దు శీతలు కొత్త బట్టలు కాలటం మంచి శకునం కాదు నేను వేరే పంపిస్తాను అది ఏడు దొరా పర్వాలేదు పర్వాలేదు పంపిస్తాను వస్తాను దొరా
మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మీ ఆయనకే ఉద్యోగం వచ్చేటట్టు ఏర్పాటు చేశాను. రేపే మీ ఆయన ఉద్యోగంలో జాయిన్ అవుతాను. కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఏ చేతి చలువో ఈ పుణ్యమంత కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఆ చేతి చలువే ఈ పుణ్యమంత ఆ చేతి చలువే ఈ పుణ్యమంత కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఏ చేతి చలువో ఈ పుణ్యమంత కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఆ చేతి చలువే ఈ పుణ్యమంత ఆ చేతి చలువే ఈ పుణ్యమంత సంత నవ్వితే కనకాంబరాలంట పూసంత నవ్వితే పుష్యరాగాలంట కాసంత నవ్వితే కనకాంబరాలంట పూసంత నవ్వితే పుష్యరాగాలంట నవ్వాలి మనమిద్దరు తొలిసారి పండాలి మన జీవితం తొలిసారి పండాలి మన జీవితం కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఏ చేతి చలువోయి పుణ్యమంత ఏ చేతి చలువోయి పుణ్యమంత మనసు పరిమళించాలంట పూరాలే వేళ తావి మిగలాలంట మల్లె పూతలడిగింది మన జీవితం మల్లె పూతలడిగింది మన జీవితం కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఏ చేతి చలువో ఈ పుణ్యమంత కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట ఆ చేతి చలువే ఈ పుణ్యమంత ఆ చేతి చలువే ఈ పుణ్యమంత నువ్వు ఇక్కడ ఉండవు, నేను మార్కెట్లోకి వెళ్ళి సామాన్ పట్టుకొస్తాను. పంతులో పద
పోనీ అవలేదు బాబు, టీ నీళ్ళు కూడా తాగలేదు. అందరూ నన్ను చూసి భయపడి దండాలు పెడుతుంటే నువ్వేంట్రా అలా కూర్చున్నావు? లేరా లేరంటే నువ్వా? ఎరా, నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు అందరి దగ్గర మామూళ్ళు వసూలు చేసేవాడివన్న, ఇవ్వని వాళ్లను తన్నేవాడివట. సరే, ఇప్పుడు నీ ఉద్యోగం నేను చేస్తున్నాను, మర్యాదగా నా మామూలు ఇచ్చే, లేకపోతే తన్ని తీసుకుంటాను. మాట్లాడరా, మాట్లాడవా? నీ దగ్గర డబ్బులు లేవా? నీకు పేరా లేకపోయినా నీ పెళ్ళం దగ్గరికి రోజు కారేసుకొస్తుంటాడే, ఆడు కూడా డబ్బులు ఇవ్వటం లేదా? Thank you.
చెల్లెమ్మా నీ గురించి అసంగం మాట్లాడారా శామరణ్ అందుకే ఆడగా గతి పట్టింది బాబుగారు ఒకప్పుడు నా రౌడీతనం చేయడానికి వస్తే అందరూ భయపడి దన్నం పెట్టేవారు అదే మనిషి నాడు మనసు మార్చుకుని కష్టపడి పనిచేయడానికి వస్తే ఆయన అలసుగా తీసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతారా ఆయన స్థానంలో నేను నా అదే చేసేదాన్ని పసుపుతాడు నీ వలపు గులుపు ప్రేమగా నిలుపుతాడు.